ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బెంగళూరులో సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది ఈ కేసులో కీలకమైన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జగదీష్ అనుకుమార్ రవి అనే నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు మరోవైపు రేణుకాస్వామి స్వామి పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి శరీరంపై పదిహేను చోట్ల తీవ్ర గాయాలున్నాయని తలకు మర్మికానికి దెబ్బలు తగలడమే అతని మరణానికి కారణమని వైద్యులు తెలిపారు ఈ కేసులో తాను తప్పించుకోవచ్చని భావిస్తున్న శాండిల్వుడ్ నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు బిగిసింది అతను నటిస్తున్న డెవిన్ అనే సినిమా షూటింగ్ను చిత్ర బృందం ఆపేసింది పోలీస్ స్టేషన్లో ఒకే చోట కూర్చోవడం తనకు కష్టంగా ఉందని దర్శన్ అధికారులకు విన్నవించిన ఆయనను బయటకు కదలివ్వలేదు హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ నటి పవిత్ర గౌడ్తో కలిపి పదమూడు మంది నిందితుల విచారణను కామాక్షి పాళ్య అన్నపూర్ణేశ్వరి నగర్ ఠానా పోలీసులు కొనసాగించారు వీరితో పాటు అరెస్ట్ అయినా లొంగిపోయిన నిందితులతో కలిపి మొత్తం పంతొమ్మిది మంది నిందితులు తేలారు మరో నిందితుడు పరారీలో ఉన్నాడని గుర్తించారు హత్య తర్వాత మృతదేహాన్ని మురు కాలువలో పారేసేందుకు నిందితులకు ఇచ్చిన ముప్పై లక్షల నగదును పోలీసులు జప్తు చేసుకున్నారు మృతదేహాన్ని కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లలోని అటవీ ప్రాంతంలో ఏదో ఒక చోట పడేయాలని మొదట భావించారు చెక్పోస్టుల వద్ద సమస్య వస్తుందని కామాక్షి పాళ్య పరిధిలోనే మృతదేహాన్ని పడేశారు